జరిగినటువంటి ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. పూడిమడక అనుకుని ఉన్నటువంటి సీతపాలెం సముద్ర తీరాన దాదాపు 12 మంది విద్యార్థులు సముద్ర స్నానానికని అంటే సరదాగా వాళ్ళు ఎగ్జామ్ ఏదో పూర్తయిపోయిన తర్వాత సముద్ర స్నానానికని చెప్పి వెళ్ళడం, ఏడుగురు అలల్లో చిక్కుకోవడం, దాదాపు ఆరుగురు మరణించారు. ఒక అబ్బాయి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రానికి ఒక బాడీ ఒడ్డుకు కొట్టుకొని రావడం, మిగిలినటువంటి ఐదిట్లకి సంబంధించి నిన్న మీ అందరికి చెప్పినట్టుగానే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కోస్ట్ గార్డ్ తాలూకు సపోర్టు, అలాగే నేవీ వాళ్ళ సపోర్టు, వాళ్ళందరి తాలూకు సపోర్ట్ కూడా తీసుకోవడం, రెండు హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యల కోసం ఉదయం నుంచి ఉపయోగించడం, ఇప్పుడే దాదాపు ఒక పావు గంట క్రితం ఐదో బాడీ కూడా ఆచూకీ లభ్యమైంది. ఐదు బాడీస్ను కూడా దొరికాయి. పోస్ట్ మార్టం కోసం అనకాపల్లి హాస్పిటల్కి పంపించడం జరిగింది. చాలా దురదృష్టకరం, దాదాపు 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకులు అందరూ కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వారు, ముఖ్యమంత్రి గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనటువంటి సందర్భాలు ఉన్నాయి. వారందరినీ కూడా వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందన్నటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణ సహకారం కోసం స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు గారు కూడా వారు కొంత వారికి సపోర్ట్ అందజేస్తానన్నటువంటి మాట కూడా ప్రకటించడం జరిగింది. వారికి మా కుటుంబాలకి ప్రభుత్వం కూడా తోడుగా ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విల్ టేక్ ఎ కాల్. అంటే జనరల్గా యాజ్ పర్ యాజ్ అ ప్రొసీజర్ అయితే మాత్రం జనరల్గా ఇటువంటి ఇన్సిడెంట్స్కి ఉండదు. ఏదన్నా ఒక సపోర్ట్ మా స్థానికంగా ఉన్నటువంటి మా లీడర్స్ కొంతమంది సపోర్ట్ చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. వారితో పాటు ఏదైనా ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. అంటే జనరల్గా ఈ స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఐసోలేటెడ్ ప్లేసెస్ కోసం వెతుకుతున్నారు. ఈరోజు పూడిమడక అనేటువంటి విలేజ్లో దాదాపు 10,000 జనాభా కలిగినటువంటి విలేజ్. సో 10,000 జనాభా కలిగినటువంటి విలేజ్ పూర్తిగా మత్స్యకారులు, ఆ సముద్రం మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి వారు, సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి వారు. కానీ అక్కడ జనం ఉంటారు కదా, మనకి ప్రైవసీ ఉండదని చెప్పి పిల్లలు ఏం చేస్తున్నారంటే రోడ్డు కనీసం రోడ్డు కూడా లేనటువంటి ప్రాంతంలో ఒక 1 కిలోమీటర్ ముందు బైక్స్ పార్క్ చేసుకున్నాం, కార్ పార్క్ చేసుకున్నాం, ఐసోలేటెడ్గా ఉంటుందని చెప్పి అటువంటి ఏరియాస్కి వెళ్ళడం, ఆ ఏరియాస్లో వెళ్ళి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. మేజర్ పాయింట్స్ అన్నింటిలో కూడా మెరైన్ పోలీసింగ్ కానీ లేదా జేడీ ఫిషరీస్తో మాకు కావాల్సినటువంటి గజేతగాలు కానీ ఎక్కడికక్కడ అందరూ కూడా ఈరోజు ఋషికొండ కానీ లేదా ఆర్కే బీచ్ కానీ మెయిన్ బీచెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర ఉంటున్నారు. కానీ వీళ్ళు ఐసోలేటెడ్ బీచెస్కి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సరదా కోసం వెళ్తూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులకి శోకాన్ని మిగిల్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరు కూడా ఆ కష్టాన్ని మనం ఓదార్చేటువంటి పరిస్థితిలో లేదు. మీ ద్వారా వారందరినీ యువక యువతి యువకులను అందరినీ కోరుతా ఉన్నాం, దయచేసి ఎవరు కూడా అసిస్టెన్స్ లేకుండా బీచెస్లో కానీ లేదా ఎక్కడికి కూడా వెళ్ళడానికి సాహసం చేయొద్దు అనేటువంటిది కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటో తెలియదు. తల్లిదండ్రుల తాలూకా కష్టాన్ని, వారి తాలూకా ఆలోచనల్ని గమనించి జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం వాళ్ళందరూ. మేజర్గా ఉన్నటువంటి కొన్ని మనకి మనకున్నటువంటి గంగవరం పోర్టు కానీ లేదా వైజాగ్ పోర్టుకు ఉన్నటువంటి స్పెషాలిటీ అది మనకేంటంటే డీప్ వాటర్ బీచెస్ అవి, అంటే లోత్ ఎక్కువ ఉంటాయి మనకి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఈ సుడిగుండాలు ఫామ్ అవడం ఇవన్నీ నిన్న కూడా జరిగినటువంటి ఆ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆ విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేటువంటిది కూడా ఈ 12 మంది లోపలికి వెళ్ళారు. సో లోపలికి ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ముడుగుల లోతు వరకే వెళ్ళాం, సుడిగుండంలో ఫామ్ అయింది, ఏడుగురునేమో లోపలికి లాగేసింది, నలుగురేమో ఒడ్డు వైపు పడిపోయాం మేము, ఏడుగురు లోపలికి వెళ్ళిపోయారు. కరెంట్స్ ఉంటాయి, ఈ కరెంట్స్ వల్ల జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేయం, అంటే లోపలికి కూడా వెళ్ళరు కానీ లాగేస్తుంది మన కంట్రోల్ కూడా. మనం సహజంగా వెళ్ళి కాలు పెడితేనే బీచ్లో రివర్స్ ఫ్లో వెళ్తున్నప్పుడు మనం కాలు లాగేస్తున్నట్టు ఉంటుంది. సో మనం మన తాలూకు ఇదేంటంటే ఈరోజు ఋషికొండ ఉంది, బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఉంది. సో అక్కడ కావాల్సినటువంటి అసిస్టెన్సు, కావాల్సినటువంటి మెరైన్ పోలీసింగ్ లేదా ఆ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆర్కే బీచ్ ఉంది. సో ఈ ఐడెంటిఫైడ్ బీచెస్లో వారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ అసిస్టెన్స్కి అవకాశం ఉంటుంది. ఐసోలేటెడ్ దీంట్లో ఒకరి కోసం ఒకరు వెళ్ళి వాళ్ళు కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా కొన్ని ఐడెంటిఫై చేసినటువంటి దీంట్లో మీరు అన్నట్టు టూరిజం కూడా ఏమో ఈ బీచ్కి వెళ్తే ఏమైనా ఇదైపోతాం రావడం మానేసినటువంటి టూరిజం కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో అట్లీస్ట్
పాట్రోలింగ్ అనేటువంటిది కూడా పెంచేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అంటే మొన్న జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో ఈ ఏదైతే ఈ శాలరీస్ కోసం వచ్చినటువంటి దాంట్లో కొంతమంది ఉద్యోగాలు చేయకుండా శాలరీస్ క్లెయిమ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఆ రోజు కౌన్సిల్ మీటింగ్ లో నేను కూడా ఉన్నా. కమ్యూనిటీ గార్డ్స్ కి ఏంటంటే పేమెంట్ జీవీఎంసీ నుంచి త్రూ జీవీఎంసీ కమిషనర్ పోలీస్ కి ఇస్తున్నాం, కమిషనర్ పోలీస్ నుంచి కమ్యూనిటీ గార్డ్స్ కి ఇస్తుంది. సో ఈ దీంట్లో ఏంటంటే కొంతమంది ఉద్యోగం చేయకుండా డబ్బులు క్లెయిమ్ చేస్తున్నారు, పాత గవర్నమెంట్ లోనే ఎక్కడో పేర్లు రాయించుకొని అనేటువంటి ఒక కంప్లైంట్ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్స్ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పాం. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత శాలరీస్ క్లియర్ చేస్తాం. అదే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెట్టుకి అదే అదే ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగినప్పుడు ఏదైతే మనకి ల్యాప్సెస్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటాం. అటువంటివి ఏమైనా ఉంటే రెక్టిఫై చేద్దాం. సరే రెక్టిఫై చేద్దాం. ఏమైనా అటువంటి మీ దృష్టికి ఏదైనా వస్తే డెఫినెట్ గా మీరు సజెస్ట్ చేయండి. అటువంటివి ఏమైనా ఉంటే డెఫినెట్ గా రెక్టిఫై చేస్తాం. చెప్పండి, బయటికి వెళ్ళిపోతుంది.